సైడ్ నుంచి సరేలే పులిపి అప్పుడు అప్పుడు పిల్లకాయలు అందరం తీయాలి తీసుకొని ఇక్కడ చలో సార్ రాండి మీరందరూ నిలబడండి మొదలు ఇది ఏపీ టీచర్ మా సెంటర్దే అప్పుడు నుంచి సార్ ఎక్కడికి నమ్మ పోన వర్షం మధ్యల அவங்க பர்த்டே வந்துட்டாங்க ஞாபகம் இருக்கா சரி அவங்க அந்த நாள்ல நம்ம மதியில 55வது பிறந்த நாளை கொண்டாட முடியா நம்ம ஒரு வரவேற்பு கொடுத்துடலாமா கட்டிடா சார்க்கு நம்ம எல்லாம் சேர்ந்து ஹேப்பி பர்த்டே டு భగవంతుడు ఈ చిన్నపిల్లల రూపంలో నా జన్మదిన సందర్భంగా ఆశీర్వదించడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా ఎన్ని పుట్టినరోజులైనా కూడా ప్రజల మధ్య అనాథ బాలల మధ్య జరుపుకోవడం ఒక ఆనవాతిగా ఉంది నేను కోరేది ఏంటంటే యువకులందరూ కూడా నేను ఎలా చేస్తున్నానో అలాగే పేద ప్రజలకు అందరికీ సహాయం చేయాలని ఒక ఏకైక ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే భారత ప్రభుత్వం హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష అయినటువంటి తెలుగుని జాతీయ రెండో భాష హోదా ఇవ్వాలని కోరుతున్నాను మొన్న హైదరాబాద్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సాక్షాత్తు ఈ భారతదేశ ఉపరాష్ట్రపతి మాతృభాష మృతృభాష కాకూడదు అని చెప్పేసి ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి భాష అనేది చాలా ముఖ్యం కాబట్టి త్వరలో అందుకు తెలుగు వీరులందరూ కూడా ఒక శంఖారావం పూరించి ఢిల్లీ గద్దెకి తెలుగుని రెండో అధికార భాష వచ్చే విధంగా పోరాట పతిమతో మనందరం కూడా ముందుండాలని చెప్పి కోరుతున్నాను అందరం తరులుతాం నా ఈ పుట్టినరోజు సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే మన భాషకి జాతీయ రెండో భాష హోదా కోసం మనం పోరాటం చేద్దాం మీ అందరి సహాయం మీ ఆ దేవుడి యొక్క కృప నాకు ఉండాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా నా సినిమాలు ఇప్పుడు లక్ష్మీస్ వీరగ్రంథం అనే సినిమా ఇంకా కొంచెం డీటెయిల్ మ్యాటర్లో ఉంది కాబట్టి మంచి పండగ పోయిన తర్వాత నుంచి మొదలుపెట్టే ఒక ఉద్దేశంతో దాన్ని అలా కొన్ని రోజులు ఆపడం జరిగింది ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఇది 500 మంది పార్లమెంటు సభ్యుల దృష్టికి ఈ తెలుగుని రెండవ జాతీయ భాష హోదా కావాలని కోరనున్నట్టు త్వరలో ఢిల్లీకి వెళ్ళి కోరుతాము పని జరగని పక్షంలో
ఢిల్లీ జంతర్ మంతర్ నందు ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టేదానికి నేను ఈ పుట్టినరోజు సందర్భంగా నాకు తెలుగు భాష పట్ల ఉన్న ప్రేమకి నేను చేయవలసిన కర్తవ్యం నా ఈ కర్తవ్యం అని చెప్పి ఈ జన్మదిన సందర్భంగా ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను. అందుకు ప్రజలందరి సహకారం కావాలని కోరుతూ ఒక్కసారి అందరికీ నన్ను ఆశీర్వదించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.